నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రోజురోజుకు పెరుగుతున్న శ్రీవాసాపురం వెంకటేశుని మహిమలు, భక్తి సంద్రంలో పోటెత్తుతున్న దేవాలయం. చాటుకున్న కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యంలో భక్తుడి మృతి. దొన్నిపాడు మండలంలో ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పైడేల శకుంతల. కొనసాగుతున్న శ్రీ మహాలక్ష్మి శతచండీ గాయత్రి మహారుద్ర యాగం, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడమే ఏకైక మార్గమని తెలిపిన ప్రభుత్వ హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పాణ్యం సీఐ జీవన్ గంగాధర్ బాబు. కర్నూలు జిల్లా రుద్రవర సమీపంలోని శ్రీవాసాపురం వెంకటేశుని మహిమలు ఇంతింతై వటుడింతై అన్నంతగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాము నమ్ముకున్న గోవిందుడు తమ ఆపద మొక్కులు తీరుస్తుండటంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె మజార వెలగలపల్లెలో వెలిసిన శ్రీవాసాపురం వెంకటేశ్వరుడిగా భక్తుల మన్ననలు పొందిన రుద్రవరం తిరుమల వెంకటేశ్వరుని మహిమలు భక్తులకే నమ్మశక్యం కావడం లేదు. ప్రతి శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం చేసి కుంకుమార్చనలు గావించిన వారంలోపు భక్తుల మదిలో ఏముందో ఇట్టే గ్రహించి భక్తుల కోరికలు తీరుస్తున్నాడని ఇక్కడి భక్తులు చెబుతున్నారు. పిల్లల వివాహం, ఉద్యోగం, స్థిరాస్తి, వ్యాపారం, ఈతి బాధలు ఇట్టే తీరడం వల్ల తమ మొక్కులు చెల్లించుకోవడానికి మరుసటి వారం స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి దంపతులు, సుబ్బారెడ్డి దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు గోపి శర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మధుసూదన్ రెడ్డి, నరసింహులు పాల్గొన్నారు. రుద్రవరం మండలం కొండమాయపల్లె మజర వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలిసినటువంటి శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ శనివారము విశేషముగా పూజలు జరపబడినవి. అనగా తెల్లవారుజామున 5:30 నుంచి దూర ప్రాంతముల నుంచి వచ్చినటువంటి భక్తుల చేత స్వామివారికి పంచామృతములతో అభిషేకం గావించి అనంతరం గోవిందనామ పారాయణము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామములతోటి స్వామివార్లకు కుంకుమార్చనములు జరపడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషముగా పాల్గొని శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము కృపకు పాత్రులవుదరని స్వామివారి యొక్క సంకల్పము. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు ఈరోజు అల్పాహారదాత వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు, సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి గారి ధనపత్ని రాజేశ్వరమ్మ గారి దంపతులు మరియు శనగ సుబ్బారెడ్డి గారి ధనపత్ని లక్ష్మీదేవమ్మ గారి దంపతులు ఈరోజు వచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. తర్వాత స్వామివారికి ఈ దినము చక్కగా తులసీదళార్చన మరియు కుంకుమార్చన జరిపించడం కూడా జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సింగతల మధుసూదన్ రెడ్డి గారు, తర్వాత ఎల్వి రంగనాయకుల శిష్టి గారు, తర్వాత కానాల ఈడిగ నరసింహులు గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకు ఆయన సహాయ సహకారాలు చాలా మంచిగా అందిస్తున్నారు. ఇలాగే ముందు ముందు కూడా అందించి వారి యొక్క కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు కలియుగవరుదుడు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా. రుద్రవరం మండలం కొండమాయపల్లె గ్రామ మజిర గ్రామమైనటువంటి వెలగలపల్లి గ్రామ పొలిమేరలో వెలిచినటువంటి
శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శనివారం సందర్భంగా తెల్లవారుజామున 5:30 గంటలకు 20 జంటలతో అభిషేకము, తర్వాత గోవింద నామాలతో కుంకుమార్చనలు, లక్ష్మీదేవి అమ్మవారి పారాయణము, వచ్చినటువంటి భక్తులతో చేయించడం జరిగినది. తర్వాత దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి భక్తులకు ఇక్కడ అల్పాహార ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సహకరించినటువంటి దాతలకు, వారి కుటుంబాలను దేవుడు చల్లగా చూడాలని ప్రార్థించుతున్నాము. విధి నిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీసులు మానవత్వాన్ని చాటుకున్న సంఘటన కర్నూలు జిల్లా శ్రీశైలంలో చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకోవడానికి కాలినడకన బయలుదేరిన ఓ భక్తుడు స్వామివారి దర్శనం కాకముందే కన్నుమూశాడు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన వస్తుంటారు. తమ ఇష్టదైవమైన శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం కోసం భక్తులు సాహసంతో 100,000 కిలోమీటర్ల దూరం కాలినడక నడిచి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అయితే ఈసారి భక్తుల పాదయాత్రలో విషాదం నెలకొంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా బొమ్మన్హళ్ళి గ్రామానికి చెందిన వేదమూర్తి అనే భక్తుడు కొన్ని రోజుల క్రితం కాలినడకన శ్రీశైలం బయలుదేరాడు. మరికొన్ని గంటల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన సమయంలో వేదమూర్తి నట్టడివిలో శ్రీశైలం భీముని కొలను వద్ద అనారోగ్యంతో ఊపిరాడక పడిపోయాడు. దీంతో సమీపంలో ఉన్న 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆపదలో ఉన్న ఆ భక్తుని కాపాడడానికి శ్రీశైలం వన్ టౌన్ ఎస్ఐ హరిప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆక్సిజన్ వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం అందించి అతన్ని భుజాలపై ఎత్తుకొని కైలాసద్వారం వరకు తీసుకుని వచ్చారు. అయితే వేదమూర్తి తీవ్ర అస్వస్థతతో కోలుకోలేక మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు వైద్య సిబ్బంది వేదమూర్తిని బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఒక ఫోన్ కాల్తో నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్య సిబ్బంది స్వామివారి భక్తుడు వేదమూర్తి మృతదేహాన్ని తమ భుజాలపై మోస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీశైలం పోలీసుల పనితీరు, మానవత్వంపై ప్రతి ఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దొర్నిపాడు మండలం కృష్టిపాడు గ్రామంలో జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిని పైడేల శకుంతల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి శకుంతలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందించడానికి మరింత కృషి చేస్తామన్నారు. మండల అభివృద్ధికి నిధుల సమీకరణ చేసి ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సహకారంతో దొర్నిపాడు మండలాన్ని అభివృద్ధి చేస్తామని శకుంతల చెప్పారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి శతచండి గాయత్రి మహారుద్ర యాగాలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో వేద పండితులు దక్షిణామూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ శివకుమార్ శర్మ, ఉదయం చంద్రమౌళీశ్వర స్వామి గాయత్రి మాతలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కలశస్థాపన, చండీ శ్రీ సూక్త పారాయణాలు, హోమాలు జరిగాయి. శ్రీ మహాలక్ష్మి యాగ సహిత మహాగణపతి, శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ హోమాలలో 3వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి మాత హోమాలలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు కరోనా నిబంధనల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు నాగమోహన్ రావు, కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, సుబ్బారావు, రఘుప్రసాద్, మహేశ్వర శర్మ తదితర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కరోనా వైరస్ను అరికట్టవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న తెలిపారు. నంద్యాల రూరల్ పరిధిలోని చాప్రేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పొన్నాపురం గ్రామ సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నందువలన ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు దాటిన వారు అందరూ తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా వైరస్ను కట్టడి చేయొచ్చని పామన్న తెలిపారు. 2 డోసులు వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను సబ్బునీటితో ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లకపోవడం, మాల్స్, సినిమా హాళ్లు, శుభకార్యాలకు వెళ్లకుండా ఉండడం వంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న కోరారు. గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిర, తులసమ్మ, ఉమాదేవి పాల్గొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వల్ల రెండు డోసులు అయిన తర్వాత మనకు విజృంభిస్తున్నటువంటి కోవిడ్ వైరస్పై మనం విజయం సాధించవచ్చు. మనము కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కోవిడ్ వైరస్ అటాక్ అయినా కూడా 100% డెత్తును నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కోమార్బిడి ఉన్నవాళ్ళు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అర్బన్లో ప్రతి సచివాలయంలో ఏదో ఒక వార్డులో ఏదో ఒక సచివాలయంలో వేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల మనకు ట్రాన్స్మిషన్ అనేటువంటిది బ్రేక్ చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, చేతుల శుభ్రత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని మీ ఇరుగు పొరుగు వారికి కూడా తెలియజేసి వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా పాణ్యం సీఐ జీవన్ గంగాధర్ బాబు హెచ్చరించారు. పాణ్యం మండల కేంద్రంలో ఎస్ఐ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని రాజకీయ పార్టీ నేతలతో సీఐ చర్చించారు. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎన్నికల వేళ గ్రామాల్లో ఇబ్బందులు కలిగిస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ జీవన్ గంగాధర్ బాబు హెచ్చరించారు. ఒక్కసారి కేసులు నమోదైతే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఒక మంచి వాతావరణంతో ఎలాంటి గొడవలకు పాల్పడుకోకుండా మంచి వాతావరణంతో మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఎలాంటి గొడవలు పాల్గొనకూడదు. అట్లా చిన్న చిన్న గొడవలు చేస్తే కేసు రిజిస్టర్ అవుతాయి, మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ టైంలో కేసు రిజిస్టర్ అయితే అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు మీ పేర్లు పోతాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వరకు పోతాయి, విజయవాడ పోతే ఢిల్లీకి పోతాయి పేర్లన్నీ. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో అది అందరూ తీసి మళ్ళీ బైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పిలిచేసి పిలిపించడం అవసరాన్ని బట్టి మళ్ళీ ఓటు వేసి మళ్ళీ స్టేషన్ కూర్చోబెడతారు, మళ్ళీ వాళ్ళని బైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో ముఖ్యంగా ఎలాంటి గొడవలు పోకూడదు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాలా, ఓటు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. ఎలక్షన్స్లో కూడా అందరూ క్యూ లైన్లో వర్షాలు నిలబడతారు. వర్షాలు నిలబడినప్పుడు మాస్కులు వేసుకొని పోవాలా. అక్కడ ఉన్న వార్డు అక్కడ ఉన్న వాలంటీర్స్ అనే దానికంటే అక్కడ ఉన్న సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు శానిటైజర్ ఇస్తారు. క్లీన్గా శానిటైజర్ చేసుకోండి, పోలింగ్ రూమ్కి పోండి, ఓటు వేసుకొని రండి. ఎవరికి ఓటేసాం అనేది చెప్తే అది బహిర్గతం చేయకోకుండా నీకు అభిమాన పార్టీకి ఓటు వేసుకొని బయటికి పోండి. మీరు ఏదైతే ఓటు వేసారో ప్రశాంతమైన ఎన్నికల వాతావరణంలో ఓటు వేసుకుని రండి. 8వ రోజు మీ అందరికీ తెలుసు 8వ తారీఖు పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజురోజుకు పెరుగుతున్న శ్రీవాసాపురం వెంకటేశుని మహిమలు, భక్తి సంద్రంలో పోటెత్తుతున్న దేవాలయం. చాటుకున్న కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యంలో భక్తుడి మృతి. దొన్నిపాడు మండలంలో ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పైడేల శకుంతల. కొనసాగుతున్న శ్రీ మహాలక్ష్మి శతచండి గాయత్రి మహారుద్ర యాగం, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడమే ఏకైక మార్గమని తెలిపిన ప్రభుత్వ హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పాణ్యం సీఐ జీవన్ గంగాధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.